శుభోదయం పిల్లలు, స్వాగతం పద్మా తెలుగు క్లాసెస్. ఆది పర్వం పంచమాశ్వాసము. ధృతరాష్ట్రుడు పాండురాజుల బాల్యము. సూతుడు శౌనకాది మహామునులందరికీ భారత కథను చెప్పడం ఇలా ఇంకా ఈ విధంగా కొనసాగించాడు. ధృతరాష్ట్రుడు పాండురాజు విద్యాభ్యాసం చేస్తూనే రాజ విద్యలన్నింటిలోనూ ఆరితేరారు. భీష్ముడి పాలనలో ఉత్తర కురు దేశాల కన్నా కురుదేశంలో ధర్మం చక్కగా రక్షించబడుతుంది. దాంతో దేశంలో ప్రజల సిరిసంపదలు వృద్ధి చెందాయి. అభివృద్ధి బాగా జరిగిందన్నమాట. వర్షాలు సకాలంలో కురుస్తున్నాయి. అందువల్ల పంటలు సమృద్ధిగా పండుతున్నాయి. వృక్షాలన్నీ పూలు కాయలతో కలకలలాడుతున్నాయి. ప్రజలకు ధర్మ కార్యాల మీద ఆసక్తి పెరుగుతోంది. ప్రజలు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. బ్రాహ్మణ శ్రేష్ఠుల ఇళ్లలో సదాచారాలు చక్కగా ఆచరిస్తున్నారు. పుణ్యస్థలాల్లో మంగళ వాద్యధునులు, వేదాధ్యయనాలు, ఆశీర్వాద వచనాలు మనోహరంగా వినిపిస్తున్నాయి. ఈ విధంగా దేశం సుభిక్షంగా ఉంటున్న రోజుల్లో భీష్ముడు ధృతరాష్ట్రుడికి రాజ్యాభిషేకం చేశాడు. సామంతరాజులంతా తమ యోగక్షేమాల కన్నా భీష్ముని ఆజ్ఞనే ఎక్కువ శ్రద్ధతో కొలుస్తూ ఉండగా ధృతరాష్ట్రుడు హస్తినాపురాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యపాలన చేస్తున్నాడు. ఇట్లా ఉంటూ ఉండగా భీష్ముడు ధృతరాష్ట్రునికి వివాహం చేయాలనుకున్నాడు. గాంధార రాజైన సుబలుని కుమార్తె అయిన గాంధారి అందమైన రూపం గలదని బ్రాహ్మణుల వలన విన్న భీష్ముడు విదురునితో ఇలా అన్నాడు. సత్యవతి ప్రోత్సాహం చేత వ్యాసుడనే బ్రహ్మ ఈ వంశాన్ని నిలబడం కోసం పుత్రుణ్ణి ప్రసాదించాడు. ఈ వంశాభివృద్ధి కంటే నేను కోరుకోదగింది ఇంకేముంటుంది? ఆ గాంధారి 100 పుత్రుల్ని 1 పొందుతుందని శివభగవాను నుండి వరం పొందిందట. కాబట్టి ధృతరాష్ట్రుడి వివాహము గాంధారితోనే ఖాయం చేద్దాం. కురువంశము విస్తరించేవాడైన ధృతరాష్ట్రుడికే ఇద్దామని సుబలుడు కూడా నిశ్చయించాడు. ఈ సంబంధం ఖాయమైందని విన్న బంధువులు లోకంలో మానవుల అవయవాలన్నింటిలోనూ అన్నింటికంటేనూ కన్నులే ప్రధానమైనవి. అటువంటిది ధృతరాష్ట్రుడికి కన్నులే లేవు కదా. అయినా అతడు ఇతర గుణాల చేత ఉత్తముడే కాబట్టి పిల్లనిస్తే తప్పేముంది అని వ్యంగ్యంగా అనుకున్నారంట.